హాయిగా గైస్ కడియం నర్సరీకి వచ్చాము మొక్కలు కొందామని ఫ్రూట్ వెరైటీస్ ఇక్కడ వన్ ఫార్టీ వెరైటీస్ ఉన్నాయి రకరకాల వెరైటీస్ ఇవి వచ్చేసరికి రాసి ఉసిరి మనం ఉసిరి తింటాం కదా చిన్న ఉసిరి ఇది రాసి ఉసిరి అనమాట ఇది ఉంది విరుగుడు బత్తాయి దీని పేరు వచ్చేసరికి విరుగుడు బత్తాయి అంటారు ఇది ఇంపార్టెంట్ వెరైటీ చూడండి చిన్న చిన్న కాయలు ఉన్నాయి కదా ఇది అది విరుగుడు బత్తాయి అనమాట బత్తాయిలో ఇది ఒక రకము చూస్తున్నారు కదా ఎంత బాగుందో బుజ్జుబుజ్జిగా కనిపిస్తుంది మొక్క కూడా కుండీలో పెంచుతున్నారు నాకైతే చాలా నచ్చింది మనకైతే సరిగ్గా రాదని చెప్పారు చూస్తున్నారుగా ఇది వచ్చేసరికి బ్లాక్ జామ జామకాయ వచ్చేసరికి బ్లాక్గా ఉంటుంది లోపల గుజ్జు కూడా బ్లాక్లోనే ఉంటుంది పైన తొక్క కూడా బ్లాక్ బ్లాక్ కలర్లోనే ఉంటుంది ఈ ఆకు కూడా సేమ్ అలాగే అనిపిస్తుంది కాకపోతే పూర్తి బ్లాక్ అయితే కనపడట్లేదు ఆకు చూస్తున్నారు కదా ఇది ఇలా ఇవి కూడా కుండీల్లోనే ఉన్నాయి మనం ఇంటి దగ్గర పెంచుకోవడానికి పని చేస్తుంది ఫామ్లో చేసుకోవడానికి పనికి వస్తాయి ఇప్పుడు చూస్తున్న మొక్క వచ్చేసి వెలగ మొక్క వెలకాయలో మామూలు పుల్లగా ఉన్నది ఉంటుంది కానీ ఇది స్వీటు తీయగా ఉంటుంది స్వీట్ వెలగ అంటారు చూడండి చిన్న చిన్న మొక్కలకే కానీ అప్పుడు కూడా ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది నేను దగ్గర నుంచి చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా ఇప్పుడు చూస్తున్న మొక్క వచ్చేసరికి మిరాకిల్ ప్లాంట్ అంటారు ఈ మొక్క కూడా మన లోకల్ మొక్క కాదు ఇంపోర్టెడ్ ఈ పండు తిన్న తర్వాత మనం టాయిలెట్ పోసినా సరే సేమ్ అదే ఆ పండు స్మెల్లా వస్తుంది స్వెట్ వచ్చినా సరే పండు స్మెల్ వస్తుంది అందుకని దీన్ని మిరాకిల్ ప్లాంట్ అని అంటారు ఈ మొక్క వచ్చేసరికి టేబుల్ నిమ్మ అంటారు చిన్న చిన్న నిమ్మకాయలు కూడా ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా చూపిస్తా చూడండి చిన్న చిన్న నిమ్మకాయలు అంటే చిన్న మొక్కలకు కూడా ఆల్రెడీ నిమ్మకాయలు కాసినాయి ఇవన్నీ గ్రాఫ్టెడ్ వెరైటీ చాలా ఎక్కువ ఉన్నాయి మనకి ఇంట్లో ఎన్ని రకాలు వాడుకుంటాం వాటితో పాటు మన మనకు తెలియని వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి చూడండి చిన్న చిన్న కాయలు చిన్న కాయలు ఎంత బుజ్జిగా కనిపిస్తున్నాయో ఇప్పుడు చూస్తున్న మొక్క వచ్చేసరికి సంపింగ పూలు మనం చూస్తాం కదా ఎల్లో కలర్ సంపింగ సంపింగ్ పూలు అనమాట కాకపోతే ఇది ఇంటి దగ్గర పెంచుకుంటే పాములు అయ్యో వస్తాయన్నారని చెప్పేసి మేమైతే ఈ మొక్కను తీసుకోవట్లేదు చిన్న 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 పూలు కనిపిస్తున్నాయి ఇవి బ్యాగల్లోనే పెంచారు ఇంకా మనం ప్లాంటేషన్ చేసేస్తే ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోద్ది అని చెప్పారు నర్సరీ వాళ్ళు చాలా ఉన్నాయి ఈ సైడ్ అంతావే చిన్న చిన్న మొక్కలు ఫ్లవరింగ్ తోటే ఉన్నాయి చిన్న చిన్న మొగ్గలు కూడా కనిపిస్తున్నాయి కదా చూడండి ఇప్పుడు చూస్తున్న మొక్క వచ్చేసరికి అల్లి నేరుడు అంటారు పెద్ద నేరుడు మనం మార్కెట్లో దొరుకుతున్నాయి కదా మనం మామూలుగా పొలాల్లో ఉండి చిన్న నేరుడు ఇవి వచ్చేసరికి పెద్ద నేరుడు పెంక కూడా పెద్దగా ఉంటుంది గుంజు కూడా ఎక్కువ ఉంటుంది ఇది కలకత్తా నుంచి వచ్చిందంట ఇప్పుడు చూస్తున్న మొక్క వచ్చేసరికి సిడియార్ చెర్రీ అంటారు ఇవి ఎక్కువ వైన్ అది తయారు చేస్తారంట ఈ చెరీస్ తోటి ఫ్రూట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుందంట కాకపోతే మన ఏరియాలో వస్తుందో రాదా అని చెప్తే మేము తీసుకోవడానికి కొంచెం ఆలోచించాము ఈ నర్సరీలో చాలా రకాల మొక్కలు ఉన్నాయి ఇప్పుడు చూస్తున్న మొక్క వచ్చేసరికి సీడ్ లెస్ నిమ్మ అంటారు ఇందులో విత్తనం అయితే ఉండదు నిమ్మకాయలు పిక్కలు అయితే లోపల కనిపించవు చిన్న మొక్కలైనా సరే చూసారాగా ఫ్లవరింగ్ అయితే ఈ విధంగా వచ్చింది చాలా బాగున్నాయి బుజ్జి బుజ్జిగా ఉన్నాయి మొక్కలు ఎక్కడైనా నిమ్మకాయలు కనిపిస్తాయేమో చూసాం కనిపించలేదు సీడ్లెస్ నిమ్మ వచ్చేసరికి మేమైతే ఒక మొక్క తీసుకున్నాము చాలా బాగుంది చిన్న మొక్క ఉంది చూసి కులతో చూడాలనిపిస్తుంది ఇప్పుడు చూస్తున్న మామిడి మొక్క వచ్చేసరికి మియాజాకి ఇది మన లోకల్ వెరైటీ కాదు ఇంపోర్టెడ్ వెరైటీ ఈ బ్యాగుల ప్యాకింగ్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి కలకత్తాలో ప్యాక్ చేశారట ఈ బ్యాగులు ఈ మామిడి పండి చాలా స్వీట్గా ఉంటుంది కాస్ట్ కూడా అలా ఉంటుంది ఈ మొక్క వచ్చేసరికి వెయ్యి రూపాయలు చెప్తున్నారు ఇప్పుడు చూస్తున్న మొక్క వచ్చేసరికి బత్తాయి చెట్టు హాఫ్ కేజీ బత్తాయి అంటారు దీన్ని థాయిలాండ్ వెరైటీ ఇంపోర్టెడ్ వెరైటీ ఇది మొత్తం గ్రాఫ్టింగ్ ప్లాంట్సే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ దగ్గర దగ్గర ఇంచుమించు ఒక మూడు వందల మొక్కల వరకు ఉన్నాయి ఈ కాయ సైజు కూడా చాలా పెద్దగా ఉండడం వల్ల హాఫ్ కేజీ బత్తాయి అని పేరు పెట్టినట్టున్నారు ఇది చూస్తారు కదా గ్రాఫ్టింగ్ కూడా మొదల దగ్గర నుంచి వన్ ఇంచు మహిందర్ ఉంది ఇప్పుడు చూస్తున్న మొక్క వచ్చేసరికి పనస మొక్క పనస మొక్క అంటే మామూలు మొక్క కాదు పింక్ పనస లోపల తొనంతా పింక్ కలర్లో ఉంటుంది ఇది కూడా ఇంపార్టెంట్ వెరైటీ చాలా స్వీట్గా ఉంటుంది ఈ మొక్క అయితే మేము ఒక మొక్క అయితే తీసుకుంటున్నాము చాలా బాగుంటుందని చెప్పారు నర్సరీ వాళ్ళు అందుకని చెప్పి మేము డేర్ చేసి ఒక మొక్క అయితే తీసుకున్నాము పాదు టైపులో కనిపించే మొక్కలు వచ్చేసరికి ఇవి కివి మొక్కలు నేను ఫస్ట్ కివి మొక్కలు అంటే చెట్టు అనుకున్నాను కానీ పాదులాగా ఉంది తీగ లాగా ఉంది చూడండి ఎంత బాగున్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి మొక్కలు అయితే ఇవన్నీ గ్రాఫ్టింగ్ చేసినవే గ్రాఫ్టింగ్ వచ్చేసరికి మొదల నుంచి టూ ఇంచెస్ మీదకి చేస్తున్నారు చూడండి ఎంత పచ్చగా కనిపిస్తున్నాయి మొక్కలు అయితే చాలా హెల్దీగా ఉన్నాయి ఇవి మీరు తీసుకోవాలనుకుంటే కడియం వచ్చి తీసుకోవచ్చు చాలా బాగున్నాయి నర్సరీలో ఈ మొక్క వచ్చేసరికి బార్ప్రదాస్ చెర్రీ అంటారు ఇది చెర్రీలో అది ఒక రకమైన చెర్రీ మనకి చెర్రీలో చాలా వెరైటీస్ ఉంటాయి కదా ఒక రకమైన చెర్రీ అనమాట ఇది మన క్లైమేట్కి అయితే సెట్ అవదని చెప్పారు అందుకని చెప్పేసి మేము తీసుకోలేదు మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కడియం నర్సరీలో మీకు అన్ని రకాల మొక్కలు అవైలబుల్గా ఉన్నాయి థ్యాంక్ ఫ్రెండ్స్